ఇదిగండి నా ఫీల్డ్. కొబ్బరి మొక్కలు వేసాను, అందుట్లో నిమ్మ మొక్కలు వేసాను. ఇంకా కొబ్బరి చెట్లు ఇంత తడుతూ ఉన్నాయి. ఈ కొబ్బరి చెట్టు ఒకటే కాయలు కాసింది, మిగతాయి కాయల. నిమ్మ చెట్లు మొత్తం చూడండి, కొంచెం వాన కురిసింది కానీ ఫీల్డ్ అంతా కూడా ఇలా నిండిపోతూ ఉంటుంది అన్నమాట. నాది ఫార్మ్ హౌస్ అనుకుంటున్నారు చాలామంది. ఇది ఫార్మ్ హౌస్ కాదు, పాము హౌస్. అంటే మాతో పాటుగా పాములు నివాసం ఉంటున్న హౌస్. అందువల్ల ఇది ఫార్మ్ కాదు, పాము హౌస్. చూసినారు కదా నీళ్ళు ఎలా వస్తూ ఉన్నాయో. సో ఎప్పుడు ఇదే పరిస్థితి అన్నమాట వర్షం కురిస్తే. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అని ఒక ఎకరం పొలం ఉన్నా సరిగే ఏదో వ్యవసాయం మీద ప్రయోగాలు చేద్దారని చెప్పి మెయిన్ రోడ్డు పక్కన స్థలం ఉందని ఇక్కడ ఇల్లు వేశాను. కోళ్ళు పెంచడం కోసం షెడ్ వేశాను. కానీ మొన్న వచ్చిన వర్షానికి వరదకి దాదాపుగా 50 కోళ్ళు కొట్టుకుపోయినాయి. ఆ భయంతో 20 కోళ్ళు ఉంటే అమ్మేశాను. ప్రస్తుతం 4-5 ఉన్నాయి అంతే. ఇదిగో దిస్ ఈజ్ మై హౌస్ ఎంట్రన్స్. టెంపరీ హౌస్ వేద్దరని చెప్పి దీనికి దాదాపుగా 10 లక్షలు ఖర్చు పెట్టానన్నమాట. ఏమన్నమాట, 10 లక్షలు ఖర్చు పెట్టానన్నమాట. బయటికి ఇలాగే ఉంటుంది, లోపల చూస్తే తెలుస్తుంది మీకు 10 లక్షలు ఎందుకు ఖర్చు అయినాయో. చూడండి, రోడ్డు కంటే బాగా ఎత్తుగా మట్టి పోసి కట్టాల్సి వచ్చిందన్నమాట. ఇదిగో ఇది రేకుల షెడ్డే. రేకుల షెడ్కి అన్నీ కావాలి కదా. దిస్ ఈజ్ కిచెన్, దిస్ ఈజ్ ఎల్ షేప్ హాల్. దోస్ ఆర్ మై చిల్డ్రన్ ప్లేయింగ్ విత్ మొబైల్స్. సెలవులో ఇంటి తీసుకొస్తే పేరెంట్స్తో గడపకుండా టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు. హలో పాపా, దట్ ఈస్ బెడ్రూమ్. ఇంకా లోపలికి వెళ్ళి తీయనులే, కింద టైల్స్ వేయించలేదు. బాయ్ బాయ్ టాటా.